Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Tarvata chuddam talupulu veskuntunna tammullu ప్రజలతో నాయకులకు పని ఎన్నికల సమయంలోనే ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజలే ఆ నాయకుల వద్దకు వెళ్లి పడిగాపులు కాయాలి. ఇది నిత్య సత్యం. ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. ప్రతి పల్లె తల్లడిల్లుతోంది. ప్రతి గుండె అల్లాడుతోంది. ఈ కీలకమైన సమయంలో సేవకు ముందుకు వచ్చిన వారే నాయకులు. అధికార పక్షంగా వైసీపీకి ఎటు తప్పని బాధ్యత ఇది. కానీ ప్రతిపక్షంగా ఉంటూ 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ విషయంలోనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తలపండిన తమ్ముళ్ళు ఉన్నారు. వారంతా ఒకరికి ఒకరు తీసుకోరు. నిన్నటిదాకా అధికార వైభోగంతో తమ కత్తికి ఎదురు లేదనిపించుకున్నారు. అటువంటి వారు ప్రతిపక్షంలోకి రాగానే ఒక్కసారిగా నీరసించిపోయారు. అది సరే అనుకున్నా కరోనా వంటి విపత్తు వేళ ఐపు అజా లేకుండా పోయారని జనాలు గోల పెడుతున్నారు. దశాబ్దాల రాజకీయ జీవితాన్ని జనంతో కలిసి పండించుకున్న మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఇలా ఉలుకు పలుకు లేకుండా పోవడాన్ని చూసి సొంత పార్టీలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఎవరికి వారిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. పార్టీ కార్యకర్తలు జనాలు ఏమైపోతేనేం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని పసుపు శిబిరంలోనే నిరసన వ్యక్తమవుతోంది. ఎప్పుడూ తన నోటికి అదుపు లేదని చాటి చెప్పే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తన మకాంను విశాఖకు మార్చేశారు. ఆయన లాక్డౌన్ పీరియడ్ అంతా అక్కడే ఉంటున్నారు. తన ట్వీట్ల ద్వారా అప్పుడప్పుడు ప్రభుత్వంపైన విమర్శలు చేయడం తప్ప అచ్చెన్న చేసేదేమీ లేదని అంటున్నారు. మరో నేత ఏపీ టీడీపీ అధ్యక్షుడైన కళా వెంకట్రావు కేర్ ఆఫ్ అమరావతి అంటున్నారు. లాక్డౌన్ నుంచి ఆయన అక్కడే పరిమితమయ్యారని వెనక్కి రాలేదు సరికదా, కనీసం ప్రజలకు సాయం చేసే విషయంలో తమ కేడర్కి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రులు కోండ్రు మురళీమోహనరావు, గూండా అప్పల సూర్యనారాయణ, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, జిల్లాకు చెందిన 2వ టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వంటి వారు ఐపో అజా లేరని అంటున్నారు. వీరంతా కూడా కరోనా భయంతో బయటకు రావడం లేదా, లేక ఓడించిన జనాలతో మాకేం పని అని వెనక్కిపోతున్నారా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చిత్రం ఏంటంటే పెద్ద తలకాయలు బరిలోకి దిగకపోయినా కార్యకర్తలు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు మాత్రం అక్కడక్కడ కనిపిస్తూ జనాలకు సాయం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఎంతటి టీడీపీ పార్టీ ఎలా అయిపోయిందన్న బాధతో పాటు ఆగ్రహం కూడా సొంత పార్టీలోనే కలుగుతోందట.